నమస్తే, నేను మీ దుర్గశ్రీ. నిరంతరం ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీ ముందుకు వచ్చే టీ4 జీనిస్ కి స్వాగతం. ముందుగా ఇన్నటి హెడ్లైన్స్. ఇంట్లోనే సులువుగా ఫేస్ మాస్క్ తయారు గురించి వివరించిన తాడివలస దేవరాజు. కొండపీలో జరిగిన మాగుంట వీర్రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కొండపి వైసీపీ ఇన్ఛార్జ్ మాదాసి వెంకయ్య. ఇక వివరాలకు వెళ్తే, करोना वायरस रक्षण कोसम इंट्लोने चाला सुलुगा फेस मास्क तैयार चेसुकोवडं गुरिंची चीराल श्री कामाक्षी केयर हास्पिटल एमडी ताडिवलस देवराजु चूपिंचारु. नीनु मी ताडिवलस देवराजु श्री कामाक्षी केयर हास्पिटल एमडी. मनं इंट्लोने ई करोना मास्क नि तैयार चेसुकोवडं एला अनेदि सिंपल चूस्तां. दीनिकि कावाल्सिंदि स्पेड्स, मीरु वाडेटटुवंटि स्पेड्स, ओक पालिथिन कवर्, चिन्न पंचिंग मिशन सरिपोतुंदि. वीटितो सिंपल गा मुंदुगा दीन्नि पेट्टेसि ఎక్కడ వరకు మనకి వస్తుందో చూసుకొని ఈ రెండు పాయింట్లు కూడా మనం పెన్ తో మార్క్ చేసుకొని అక్కడ పంచ్ చేసుకోవాలి. ఈ విధంగా పంచింగ్ రెండు హోల్స్ పెట్టుకున్న తర్వాత చాలా సింపుల్ గా ఈ కళ్ళజోడుని ఒక ఎడ్జ్ ని ఈ చివర హోల్ కి పెట్టుకుంటే ఇది సెట్టింగ్ అవుతుంది. తర్వాత అదే విధంగా ఈ సైడ్ కూడా ఈ విధంగా చేసుకుంటే సింపుల్ గా మనకి మాస్క్ తయారవుతుంది. దీని ద్వారా మన కంటికి ముఖానికి ఇవి తయారవుతుంది. ఈ విధంగా మనం ఇంట్లోనే ఉండి ఈ మాస్క్ ని తయారు చేసుకోవచ్చు. మనం కరోనా వైరస్ నుండి దూరంగా ఉండొచ్చు. ఈ రోజు శనివారం మాగుంట వీర్రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొండపీలో జరిగిన రక్తదాన శిబిరంలో ప్రతి ఒక్కరు రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలను రక్షించాలని పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ అండ్ వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ మాదాసి వెంకయ్య అన్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన వారిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులు మారెడ్డి వెంకటాద్రి రెడ్డిని ఆయన ప్రశంసిస్తూ వెంకటాద్రి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కరోనా వ్యాధి తోటి ప్రపంచం అంతా అల్లాడిపోతూ ఉంటే భారతదేశం మిగతా దేశాలతో పోల్చుకుంటే చాలా బాగుంది పరిస్థితి. మరణాల రేట్లో కానీ వ్యాధిగ్రస్తులు కానీ కంట్రోల్ ఉంది, చాలా తక్కువ మంది ఉన్నారు. మన రాష్ట్రంలో అయితే ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయనటువంటి పరీక్షలు ఎక్కువగా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. దానివల్ల వ్యాధిగ్రస్తుల్ని ముందస్తుగా గమనించుకోవచ్చు.
పాజిటివ్ కేసులు కానుంటే వాళ్ళని పక్కన పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల వ్యాప్తి అనేది జరగకుండా ఉంటుంది. మరణాలు చాలా తక్కువగా ఉన్నాయి. అదే దానికి ప్రధాన కారణం ఏంటంటే మన ప్రజల కోఆపరేషన్, అదే విధంగా డాక్టర్స్ కానీ పంచాయతీ సిబ్బంది కానీ మీడియా సిబ్బంది కానీ పోలీస్ సిబ్బంది కానీ వీళ్ళందరి కోఆపరేషన్ తోటి, ముఖ్యంగా ప్రజల కోఆపరేషన్ తోటి ముందస్తు లాక్డౌన్ వల్ల ఈరోజు మనం ఇంత మన భారతదేశం కరోనా వ్యాప్తి చాలా అరికట్టగలిగింది. అదేవిధంగా లాక్డౌన్ అనేది ఎక్కువ రోజులు పెట్టడం వల్ల కూడా మంచి పని కాదు. దానివల్ల ఈరోజు చూస్తున్నాం మనం కొన్ని రోజులు కానీ గడిస్తే కరోనా వ్యాధి కంటే కూడా ఆకలి వ్యాధి చనిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉండొచ్చు. ఆ విషయాన్ని గ్రహించేటువంటి మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, ఒక పక్క వ్యవసాయ పనులు కానీ అదేవిధంగా రోజువారి పనులు కానీ మిగతా పనులన్నీ కూడా ఫిజికల్ డిస్టెన్స్ అంటే దూరంగా నిలబడుకుంటూ పనులు చేయమని చెప్పి దాదాపు అందరికీ చెప్పడం జరిగింది. ఎందుకంటే కరోనా వ్యాధి ఒక రోజుతో పోయేది కాదు. అదేవిధంగా ఈరోజు మన మాగంటి ట్రస్ట్ వారు ఈరోజు ఇది నేను మూడో క్యాంప్ అటెండ్ కావటం, వాళ్ళు మంచి పని అంటే బ్లడ్ ఈరోజు రక్తం అనేది ఈ కరోనా వల్ల చాలా హాస్పిటల్స్లో రక్త నిల్వలన్నీ కూడా తగ్గిపోయినాయి. రిమ్స్ కానీ లేకపోతే నెల్లూరు కానీ పెద్ద పెద్ద హాస్పిటల్లో రక్త సంబంధించిన రక్త బ్లడ్ గ్రూపులు అసలు దొరకటం లేదు, ఎమర్జెన్సీ కూడా దొరకట్లేదు. అలాంటి పరిస్థితుల్లో మంచి ప్రోగ్రామ్స్ పెట్టి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటి ఏర్పాటు చేయడం అనేది నిజంగా వాళ్ళని అభినందించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా బాగా చేయాలని చెప్పని ఎంపీ గారిని వాళ్ళ ట్రస్ట్ని కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఆల్వేస్ వాచింగ్ టీవీ 4G న్యూస్.